రాష్ట్రం నియంత కోర్ల నుంచి బయటపడిందని తాడికుండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన రాజధాని రైతులకు, తాడికుండ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ చేసిన అరాచకాల వల్లే ఒక్క సీటు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారన్నారు. రాజధాని రైతుల ఉసురు పోసుకున్నారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ ఓడిపోయారని విమర్శించారు. 3 రాజధానులకు ప్రజల మద్దతు లేదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అమరావతి రాజధానిలోనే ఉంటుందంటున్న తెనాలి శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈ రోజు ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీకి తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు తెనాలి శ్రావణ్ కుమార్. సార్ చెప్పండి, ఈ యొక్క విజయాన్ని మీరు ఎలా చూడొచ్చు? ఇలా చూడటం అంటే చాలా సంతోషంగా ఉంటుంది మొట్టమొదటి వ్యక్తిగతంగా. రెండోది, ఈ రాష్ట్రం ఒక నియంత కోరల నుంచి, చేతుల నుంచి బయటపడుతున్నందుకు ఆనందం. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాల్లో రాబోతుంది అనేది ఒక సంతోషకరమైన వార్త. తిరిగి శాసనసభ కౌరవ సభ కాదు, గౌరవ సభగా మారబోతుంది. అలా మారినప్పుడే నేను వస్తానన్న చంద్రబాబు నాయుడు గారి పంతం నెరవేరిందని నేను భావిస్తాను. రాజధానులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే విశాఖ రాజధాని చేస్తా అని చెప్పి కూడా చెప్పారు. అక్కడ కూడా వైసీపీ ఓట్లు పడకపోవటం, ఇక్కడ ఓట్లు పడకపోవటం, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? విశాఖపట్నం రాజధాని కావాలని జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాలు కానీ, లేకపోతే ఏదో ఈ మధ్య వచ్చిన భూ కుంభకోణాలు ఇవన్నీ ఒకసారి చూస్తే స్పష్టమవుతుంది. వైజాగ్ ప్రజలు శాంతి కాముకులు, వ్యవహరించిన వాళ్ళకి శిక్ష పడేలాగా, చట్టబద్ధంగా శిక్ష పడేలాగా వ్యవహరిస్తాం. తాడికొండ నియోజక ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ గెలుపు ద్వారా? చాలా సంతోషంగా ఉంది. మీరు ఇచ్చిన తీర్పుని నేను విజయంగా భావిస్తూ ఆనందంతో మీకు ప్రజాసేవలో ఎప్పుడు ప్రజలతో ఉండే నేను తిరిగి మరలా ప్రజల సేవలో పునరంకితం అవుతాను. ఇది పూర్తిగా చూసుకుంటే తాడికొండ నియోజకవర్గంలో ఒక అమరావతి రైతుల కన్నీటి గాథ వైసీపీ ఓడిపోవటానికి కూడా కారణమని కూడా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, ఆచార్య నాగార్జున చెట్టి.